ఏజెత్తునాయన ప్రధానమంత్రి బేకారున్నావు నిన్ను నొడగొడతనే సిలిండర్ ధర తగ్గుతది నా కోటేయమన్నాడు ఓటు కూడా ఎట్లేయమన్నాడు సిలిండర్ కు దండం పెట్టుకొని పోయి బీజేపీ కోటేయమని చెప్పిండు ఆయన అన్నాడు మరి ఇయాల నేను మా ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా సిలిండర్ కు మొక్కుండ్రి మనసుల మోడీని ఊహించుకోండ్రి గట్టిగా పోయి బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయండి ఆ పార్టీని పొల్లు పొల్లు చేయమని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సీఎం గారు నిన్ననే అనౌన్స్ చేసింది 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మనది అని చెప్పిండ్రు తప్పకుండా ఈ మాట కూడా ఆడబిడ్డలందరికీ ప్రతి ఊళ్ళే బ్రహ్మాండంగా చెప్పాలి ఈ సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకం కూడా చాలా చేసినాం సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకం కూడా చాలా అయితుంది మహిళలకు మొదలు కేసీఆర్ బీమా కొత్త పథకం అన్నపూర్ణ రెండో పథకం మూడోది సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకం దానిలో భాగంగా సౌభాగ్య లక్ష్మి కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున బృతి ఇవాళ కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒంటరి మహిళలను గుర్తించిన నాయకుడు బీడీలు చుట్టే అక్కా జిల్లాలను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ ఇవాళ అదే పద్ధతుల్లో సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకొని మరి ఈసారి గెలిచిన తర్వాత 3000 రూపాయల చొప్పున అర్హులైన మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చాలు చేస్తా ఉన్నాం నాలుగో పథకం కొత్తది కేసీఆర్ ఆరోగ్య రక్ష దాని కింద కేసీఆర్ ఆరోగ్య రక్ష దాని కింద ఇదివరకు 5 లక్షలు ఉన్న దాన్ని పెంచి 10 లక్షలు చేసిన ఆరోగ్యశ్రీని ఇప్పుడు కేవలం ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచుడు కాదు దాన్ని ఏం చేస్తున్నామంటే డయాగ్నాస్టిక్స్ మొత్తంగా అంటే మొత్తం అన్ని పరీక్షలు ఎక్స్రేలతో సహా అన్నిటితో సహా పరీక్షలు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అవి ఇన్ పేషెంట్ అడ్మిషను దాంతోపాటు ఏమైనా సర్జరీలు అన్నీ కూడా 15 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో మరి పేదవాళ్ళ కుటుంబాలకు డోక లేకుండా కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త పథకం కూడా తీసుకొచ్చినాం నేను మీ అందరిని కోరేది ఒకటే మనం ఏదైనా చెప్తే చేస్తాము ఇప్పుడే అన్న చెప్పినట్టు మన మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లెక్క ఒక బైబిల్ లెక్క ఒక ఖురాన్ లెక్క అని మనం విశ్వసిస్తాం కాబట్టి తప్పకుండా అది చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇక చివరగా నేను ముగించే ముందు చెప్పేది ఒకటే భవిష్యత్తులో ఏం చేస్తామో కంపల్సరీ చెప్పాలి కానీ మనకు ట్రాక్ రికార్డు ఉన్నది మనం 9.5 ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం నడుపురు కూడా తుతగానే నడపలే నేను సిరిసిల్లల ఇట్లా తయారు చేయించిన మన నాయకులందరినీ కూడా కోరుతున్నా చొప్పదండి వేములవాడ అదేవిధంగా కరీంనగరు ఇల్లంతకు మన మానకొండూరులో కూడా ఏం చేసినామంటే ప్రతి ఊరు సంక్షేమం ఏం చేసినాం అభివృద్ధి ఏం చేసినామని చెప్పి ప్రతి ఊళ్ళే ఈ రకంగా తయారు చేసినాం ఇందులో ఏం పెట్టినాం ఇది ఒక ఉదాహరణకు ఒక ఊరిది గజసింగవరం గంభీరావుపేట మండలం ఈ ఊళ్ళే ఎంత జనాభా ఎన్ని పథకాలు ఎంత సంక్షేమం అందింది ఎంత అభివృద్ధి జరిగిందని మొత్తం లెక్క తీస్తే జనాభా 1664 మొత్తం ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులు 1259 మంది మొత్తం ప్రభుత్వ పరంగా వచ్చిన పైసలు ఒక్క ఊరి 23,50,00,000 రూపాయలు ఒకే ఒక్క ఊరికి వచ్చినాయి ఈ 9.5 ఏళ్ళ ఎందుకంటే ఓటు అడిగేటప్పుడు ఇవన్నీ ఊరికి వస్తాయి ఒక్క గయసింగారమే కాదు అన్ని ఊళ్ళకి చేయించినాం మున్సిపాలిటీలు కూడా అన్ని వార్డులకు చేయించినాం అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాం మేము ఇది అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇదే ఫార్మాట్లో ఇస్తాం దయచేసి ఓటు అడిగేటప్పుడు ఇవన్నీ చెప్పాలి అడగాలి ఎవరన్నా నారాజు ఉన్నారనుకో అడగాలి ఏమా నీకు రాలేదా పథకం అని అడగాలి అడిగి ఒప్పించి మెప్పించి ఇందుకు తీసుకొని పోవాలి మిమ్మల్ని అందరినీ ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా నేను చివరిగా ముగించే ముందు కోరేది ఒకటే ఒకళ్ళు ఇద్దరు కాదు ఈ వేదిక మీద 5 ఉన్నాం అభ్యర్థులం ఇగో ఇక్కడ మన కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ అని ఉన్నాడు ఇక ఆయనను మనం పోయాడు గెలిపించేదేం లేదు ఆయనే గెలుస్తాడు కానీ కాకపోతే అక్కడ కూడా ఎవరైనా చుట్టాలుంటే అక్కడ కూడా చెప్పాలి ఇక అట్లని చెప్పి విడిచిపెట్టద్దు ఆడ కూడా ఎవరైనా చుట్టపోడో దోస్తో ఎవడో తెలిసినోడు ఉంటే ఫోన్ చేయాలి కమలాకర్ అన్న కోటే అని చెప్పాలి నిన్న నాకెవరు వచ్చిండు ఒక ఆయన వచ్చి అన్న మాకు ఏదో బిల్లు ఇప్పియాలి గిల్లు ఇప్పియాలని ఒక కాంట్రాక్టర్ వచ్చిండు నేను ఆయనకు ఒకటే చెప్పిన మీరు కమలాకర్ అన్న కాడ ఓటేయండి కరీంనగర్లా ఎందుకంటే ఆయన కరీంనగర్ ఆయన ఉండే ఓటేసి గెలిపితేనే ఇతను మాట్లాడేది అప్పటిదాకా మాట్లాడచ్చు జావు అని చెప్పిన ఎందుకంటే ఈ సమయం ఎట్లా అంటే ఈ 45 రోజులు మీరు మా కోసం పనిచేస్తే మిగతా 5 సంవత్సరాలు మీకోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నాను ఇవాళ మీరు మా కోసం పనిచేసి రేపు మీరు మాత్రం పని తీసుకోవాలి అభ్యర్థులు ఈరోజు ఆగమాగం ఉంటారు ఎక్కడో అక్కడ ఇటు గుంజగా అటు గుంజా ఇటు అవుతుందట అటు అవుతుందట అంటే ఆగమాగం ఉంటారు అభ్యర్థులు మీరు దయచేసి మాకు ధైర్యం ఇవ్వాలి 10 మందికి చెప్పాలి ఏమైనా ఉంటే చిన్న చిన్న పంచాయతీలు కానీ ఇంకోటి కానీ మీరు తసవే చేసుకోవాలి మా ముఖాలు చూసి సరే పాపం వీళ్ళు బాధపడతానిక వీళ్ళు తిరుగుతాను ఊర్ల మీద వాడు తిరగాలి వీళ్ళని చెప్పి ఇడిచిపెట్టి మీరు కూడా మమ్మల్ని గోసవుచ్చుకోకుండా మీరేం చేయాలి ఎక్కడోళ్ళక్కడ మీ పంచాయతీలన్నీ సెటిల్ చేసుకొని ఇక సరే పోంతి పాపం ఇడిచిపెట్టి ఇప్పుడు అభ్యర్థి కదా అని చెప్పి మా గోసముఖం చూసి
ఇంకా మేము నల్లబడలే ఇంకా అందుకే మీరు అనుకుంటారు కానీ కొద్దిగా టిప్ టాప్ కనబడుతున్నాం కానీ నాలుగు రోజులైతే అందరూ నల్లబడతాం. అప్పుడు అది చూసి మీరు ఇక పోన్తి పాపం అని చెప్పి మమ్మల్ని అరుసుకోవాలి తప్ప మమ్మల్ని ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది పెట్టద్దు. ఏమైనా ఉంటే మళ్ళా ప్రభుత్వం తెచ్చుకొని ఏమేం పని కావాలి ఏమేం పని చేసుకోవాలి అన్నీ కూడా దయచేసి చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కమలాకరణ్ ఒక్కడే కాదు, బాలకృష్ణ ఇల్లంత గుంటలు గెలిపించుకోవాలి, అన్నను చొప్పదండలు గెలిపించుకోవాలి, వేములవాడ లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించుకోవాలి, సిరిసిల్లలో దయచేసి నన్ను కూడా గెలిపించుకోవాలి. ఆఖరి నా ఆఖరి మాట నిజంగా ఆఖరి మాట. అంకుల్కి ఆకలి అయితే తినొచ్చు, కేశవరావు అంకుల్కి ఆకలి కూడా అవుతుండొచ్చు, అందుకే నేను ఆఖరి మాట. ఒక్క బాధ ఏమున్నదంటే నేను ఈ మధ్యన ఒకటి గమనిస్తున్నా, వాళ్ళు వీళ్ళు చెప్పంపుతారు, అన్నా ఇల్లంత గుంటల ఫలానోడు వస్తున్నట్టునే పార్టీలోకి తీసుకుంటారా అంటాడు. అనగానే నేను బాలకృష్ణ ఫోన్ చేస్తే, అన్నా మన వాళ్ళు ఒప్పుకుంటలేరే, ఆడంతా లోకల్లో ఒప్పుకుంటలేరే అంటాడు. ఏమైందంటే సమాజము, ఒక ఊరుంది అనుకో, పాలోళ్ళు ఉంటారు ముగ్గురు, ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఇక ఒక పెద్ద వెంకటరెడ్డి ఉంటాడు, నడి వెంకటరెడ్డి ఉంటాడు, చిన్న వెంకటరెడ్డి ఉంటాడు. పెద్దోడు ఒక దిక్కు ఉంటాడు, వాడు అటు పోతే చిన్నోడు ఇటు పోతాడు, నడిపోడు ఇంకిటి దిక్కు పోతాడు, ముగ్గురు ఒక దగ్గర మాత్రం సచ్చిన ఉండదు. ఇక అదంతే ఊరు అంటే అట్లే ఉంటుంది, ఆ వైరం అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉంటే చిన్న వెంకటరెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు, నడి వెంకటరెడ్డి బీజేపీలో ఉన్నాడు, ముగ్గురు కలవదు. ఇప్పుడు పెద్ద వెంకటరెడ్డి వస్తా అంటాడు మన పార్టీలో, కానీ చిన్న వెంకటరెడ్డి ఒప్పుకుంటాడు. ఏం చేయాలి మరి ఇప్పుడు మనం? దయచేసి మిమ్మల్ని అందరిని దండం పెట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు వెంకటరెడ్డిలు కావాలి మనకు, పెద్ద వెంకటరెడ్డి కావాలి, చిన్న వెంకటరెడ్డి కావాలి, నడి వెంకటరెడ్డి కావాలి, కలుపుకోవాలి, హృదయం వైశాల్యం పెంచుకోవాలి, జరా మనసు పెద్దగా చేసుకోవాలి. మన సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గెలవాలి, కేసీఆర్ మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, మన అన్ని పక్కకు పెట్టాలి. దయచేసి దగ్గర తీసుకోండి, ఎక్కడ కూడా మనం లోకల్లో ఎతరాజు చెప్పకండి, ఆపకండి. ఎవరైనా వస్తా అంటే మనస్ఫూర్తిగా దగ్గర తీసుకోండి. మన సంగతులు మళ్ళీ చూసుకుందాం, మొదలు గవర్నమెంట్ రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే అన్ని సీట్లు గెలవాలి. 90-95 గెలిస్తేనే రేపటి రోజున మనకేమన్నా ముఖం తెలివి ఉంటుంది. పక్కన మహారాష్ట్రలో చూస్తాను, ఎప్పుడిక్కడ మంచి గవర్నమెంట్ వస్తుందో అక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గిమ్మెల్యేలు జాయిన్ అయ్యేందుకు తయారున్నారు, అక్కడ కూడా వాళ్ళు కూడా వస్తారు రేపు ఎలక్షన్ అయిపోగానే. కాబట్టి మన గెలుపు ఘనంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మన ఇంత మంచి కార్యాలయాన్ని కట్టించినప్పుడు ఒక వ్యక్తిని మర్చిపోవద్దు నేను. ఇవాళ ఇక్కడ సోదరులు తోటాగయ్య గారికి అభినందనలు, కానీ మా తమ్ముడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు కూడా ప్రత్యేకంగా చాలా చాలా కష్టపడ్డాడు, ఆ తమ్ముడు ఇక్కడ లేడు, అయినప్పటికీ ఆ తమ్ముడు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు పెద్దలు మాన్యులు మన రాష్ట్ర పార్టీ కూర్చోండి అన్నా, కూర్చోండి ఎక్కడో అక్కడ కూర్చోండి. పెద్దలు మాన్యులు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు అట్లా లేచిపోతే ఎట్లా? నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు, రాష్ట్ర పార్టీ సెక్రటరీ జనరల్ గారు పెద్దలు మాన్యులు మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె కేశవరావు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ, గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాలని కోరుతాను.